కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధానైనా పేదోడైనా ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో అదానీ అయినా బస్ స్టాండ్ లో అడుక్కున్నటువంటికైనా ఓటు విలువ ఒక్కటే, వేల కోట్లున్నోడు గొప్పోడు కాదు, బిచ్చెమ్మెత్తుకునేటోడు తక్కువడు కాదు. ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో, ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరఫున ఉండే ప్రతినిధి వాళ్ళ నాయకుడు కాదు, మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుణ్ణి. ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులమనో మా చేతుల అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం. ఇక్కడి ప్రజలు వ్యవసాయం పనుల్లోనో చదువుల్లోనో ఉద్యోగాలలోనో ఇతర వ్యాపకాలల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున 5 సంవత్సరాలు సేవలను అందించడానికి సేవకులను 5 సంవత్సరాలు తమ ప్రతినిధిగా నామినేట్ చేస్తున్నారు. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం ప్రజల యొక్క సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాళ్ళు జీతగాళ్ళుగా పెట్టుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి, వాళ్ళ మీద అధికారం రుబాబు చూపించడానికి కాదు సుమా. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని అంబేద్కర్ గారు అందించిన గొప్ప అవకాశాన్ని కేసీఆర్ లాంటోళ్లకు మోడీ లాంటోళ్లకు అర్థం కాదు. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలిసింది. కానీ దరిద్రుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అర్థం కాలేదు, ఆయన వెనకాల నిలబడ్డ మోడీకి దీని వాసననే తెలియదు. కాబట్టి మిత్రులారా, గాడిదకి ఎట్లయితే గంధం చెక్క వాసన తెలియదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ టీఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాదు. కాబట్టే ఈరోజు ఈ టీఆర్ఎస్ సన్నాసులకు ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులందరూ కూడా దొరకబట్టుకొని గుండు కొట్టి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తే తప్ప వీళ్లకు బుద్ధి రాదు, గుణపాఠము చెప్పడానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మిత్రులారా, ముఖ్యమంత్రి గారు బరి తెగించి మాట్లాడి మళ్లీ మాట్లాడిన నిజాన్ని ప్రపంచం గుర్తించి నిలదీస్తే తప్పు ఒప్పుకొని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహముందల ముక్కు నేలకు రాసి జాతి క్షమాపణ చెప్తాడు అనుకున్నాం. ఆ పని చేయలే. ఆయన దగ్గర బానిసలుగా బతికే కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు నాకు నిజంగా అర్థం కావడం లే. కేశవరావు గారు ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టించారు. రాజ్యాంగం తెలుసు చదువుకున్నవాడు కరేం శ్రీహరి గారు పిల్లలకు పాఠాలు చెప్పిన లెక్చరర్, రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు. మిగతా సన్నాసుల పేర్లు నేను తీసుకోదలుచుకోలే, మా యువమిత్రుడు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పిండు. ఆ సన్నాసులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు తినేసి పడేసిన బొక్కల కాశపడేటోళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కాక, కానీ కేశవరావు గారు లాంటోళ్ళు, కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కేసీఆర్ ను సమర్థించుకుంటూ మాట్లాడుతుందంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పదవుల కోసము కుర్చీ కోసము కేసీఆర్ కాళ్ల దగ్గర ఇంత కుక్క బతుకు, హీనమైన బతుకు కేశవరావు గారికి, కరీం శ్రీహర్ గారు లాంటి వాళ్ళకి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు కూడా ఇట్లా దిగజారితే ఈ సమాజానికి ఎక్కడైనా రక్షణ ఉంటుందా? రాత్రి ఇంట్లో ఇంత అన్నం తిని పడుకున్న తర్వాత, ఇంత అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులను పిలుచుకొని కూర్చొని ఆలోచన చేయండి. కేశవరావు గారు నిన్న రాజ్యసభలో మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన ప్రతిపాదన గొప్పదని చట్టసభలనే మాట్లాడేటంత భరితెగించినవంటే నీ జ్ఞానం నీ విజ్ఞానం ఏమైంది? నీ ఆలోచనకేమైనా కరోనా వచ్చిందా? లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పత్రికా సమావేశం పెట్టి కడియం శ్రీహరి గారి కేసీఆర్ ఆలోచనను రాచరిక పోకడలను నీ అంత విధానాలను సమర్థించిందంటే ఒక పదవి కోసం ఇంత లాలూచి పడాలనా?
కడియం శ్రీహరి గారు, మీకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళుగా ఎందుకింత దిగజారుతున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని.